మనం ఎవ్వరం ఊహించని మన ఊహ కందని వాళ్ళతో పెళ్లి జరిగితే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుందో చూడాలనుకున్నారా? అయితే లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ఆయన గెస్ట్ కాబట్టి ఆయనకి పొగడతలేసినా పర్లేదు కానీ మనకు అంత మనకు న్యాచురల్ గా ఏంటి చాలు. న్యాచురల్ అంటే మరి ఇంత న్యాచురలా? అంతేగా అంతేగా. చెప్పండి, మేము బెప్పంచాల నుంచి వస్తున్నాం, మీకు ఈ దారుణం ఎలా జరిగింది? ఒరే, మేము యాక్సిడెంట్ అద్దాల నుంచి బయటికి రాలేదురా, ఏదో స్టైల్ గా బిల్డప్ తో పైకి వచ్చాం. దారుణం జరగడం ఏంట్రా? అక్కడ పుల్వామాలో అటాకులు జరుగుతుంటే ఇక్కడ మనం ఎవరితో పులిహార కలుపుతున్నాం అనేది దాని మీద ఇంట్రెస్ట్ ఉంటది వీళ్ళకి. ఏం చేస్తున్నాడు? ప్రదీప్ ఎంట్రీ కదండి, కార్ అంతా గ్రాండ్ గా డెకరేట్ చేస్తున్నాడు. ఒక పని చేయండి, బెలూన్లు కూడా కట్టి ముందు హైపర్ ఆది పెడితే ప్రదీప్ అని పెట్టండి. ఎక్కడి నుంచి వస్తారా మీరంతా? అవన్నీ వదిలే గానీ ఇంతకి ఎంట్రీ ఎలా అనిపించింది? కామెడీ చేసుకోకి కేజీఎఫ్ ఎలివేషన్స్ అవసరమా భయ్యా మనకి? ఆహా, జానెట్ దూరంలో జాబిల్ని చూసినట్టుందే. నేను గండ్రిచ్చే సింహాన్ని చూశాను కానీ స్మైల్ ఇచ్చే సింహాన్ని ఇదే ఫస్ట్ టైం అబ్బా. భయ్యా ఏం రియాక్ట్ అవ్వట్లేదు వీళ్ళు. గురువారం గుళ్ళో భజన అయినా తక్కువ అయితే కానీ వాళ్ళ భజనకి ఏ లోటు లేదు. వాళ్ళకి జరిగే భజన రోజు ఎవడో ఒకటి చేస్తానే ఉంటాడు, అందుకే పెద్ద రియాక్షన్ ఉండవు. నువ్వేమి ఇవ్వకు, దిగుదామా? దిగాలి, లేకపోతే కొంచెం సేపు ఉంటే కారు ఓనర్లు అనుకుంటారు, ఇంతసేపు ఉంటే కారు మెకానికల్ అనుకుంటారు. దిగు. ఏంటమ్మా ఆయనకేమో బొకేలు నాకు రాఖీలా? ప్రదీప్ నేను అన్నా అని పిలుస్తుంటా, మీరు నాకు కట్టారనుకో మీకు కూడా అన్న అయిపోతాడు. ఓకేనా? దాన్ని కట్టండి, కడుపు మండిపోతుంది ఇక్కడ. ఇంతకీ కడుపు మంట ఏంటి? ఏమో ఎవడో తెలుసా? హాయ్ ఆది. హాయ్. ఇదిగో ఎంత మంది అమ్మాయిలు నిన్ను చూసినా ఈ అమ్మాయి మాత్రం నన్నే చూస్తుంది, మా బంధం వేరు. వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప గించే సామిరంగా. అనసూయ, నాకు తెలుసు నువ్వు కూడా పాలిటిక్స్ లోకి రావాలి. ఎందుకు? అది మీది మీది యాంకరింగ్ కూడా ఆయనకి సపోర్ట్ చేయకుండా నాకు సపోర్ట్ చేసేసావా? అక్కడే నువ్వు కులరహిత సమాజాన్ని సపోర్ట్ చేస్తున్నావు. చేసే మూడు ఉత్సాహం మొత్తం సర్వనాశనం అవుద్ది. ఏంటి భయ్యా ఇది? జలసి ఫీల్ అవుతున్నాడు ప్రదీప్. ఇదిగో ఇందాక అడిగావు కదా కడుపు పంట అంటే ఏంటని, ఇదే. ఇదిగో నువ్వేం ఫీల్ అవ్వకు, నీకు అరేంజ్ చేసా. ఏ నాకు కూడా మంచి కొంత వేసేసుకో. అయ్యా ఏంటిది, ఎవరు వీళ్ళు? గెస్ట్లు వచ్చినప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తారు కదా, మా జబర్దస్త్ కు జ్యోతి వీళ్ళే, వెలిగించుకున్నోడికి వెలిగించుకున్నాను. అయ్యా మా డిఏ బెటర్ భయ్యా, అక్కడ డూపులు ఉండవు మొత్తం ఒరిజినల్. ఆయన కొంచెం గట్టి పట్టుకోండి. వేరే ఆప్షన్ లేదా? రెండే ఆప్షన్లు ఉన్నాయి కదా, ఒకటి వాళ్ళని సాటిస్ఫై చేయాలి, లేకపోతే జబర్దస్త్ సూపర్ అని వాళ్ళు ఇగో సాటిస్ఫై చేయాలి. ఏం చేస్తావు? రెండో అస్సలు ఒప్పుకోను. అయితే ఫస్ట్ ఫిక్స్ అయిపోయి, ఇవాళ గురువారం కదా, జబర్దస్త్ సూపర్ నెంబర్ వన్. ఇలా ఉన్నారేంటి భయ్యా వాళ్ళు? ప్రసాద్ లాంటి వదలు మోహన్ లాల్ లాంటి దొరికి తొలుగుతారేంటి? ఏంటి విశేషాలు? మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ మీద అటాక్ చేసింది కదా. అసలు విషయం తెలుసా నీకు? ఆ టెర్రరిస్ట్ తీవ్రవాదులు ఉన్నారే, వాళ్ళకి పొద్దున్నే అలారం పెట్టుకునే అలవాటు లేదంట, మన వాళ్ళు బాంబేసి లేపేశారు. మరి వాళ్ళు మళ్ళీ రివర్స్ లో ఆడుకోవటం లాంటిది. భలేవారు ఎందుకు ఆడుకోరు? గోడ మీద మూడు గీతలు గీసుకుని ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్ వేస్తుంటే యూనిస్ ఖాన్ బ్యాటింగ్ చేసుకుంటాడు. అది కాదండి, ఎవరైనా భయం పట్టుకునేలా చేస్తారు, చూసే వాళ్ళకి మోషన్స్ పట్టుకునేలా చేశారు. అయ్యో, ఆ మాటకు వస్తే పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదులందరినీ లేపేద్దాం. ఎవరెవరు పట్టించుకుంటారండి? పాకిస్తాన్ ఎవరు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకోరండి? పాకిస్తాన్ ని మియామాల్ కు అని లేపేద్దాం. మియామాల్ కు ఎందుకు లేపేయడం? చెప్పారా పాకిస్తాన్ గురించి ఎవరు పట్టించుకోడని?
నీ లైఫ్ ఎలా ఉంది? ఏముంది భయ్యా, ఎవరు పడితే వాళ్ళు పెళ్లి పెళ్లి అంటారా? నేను సెటిల్ అవ్వాలి కదా. భక్తి ఛానల్, స్పోర్ట్స్ ఛానల్ తప్ప మిగతా అన్ని ఛానల్లో కనపడతాయి, ఇంకా సెటిల్ అవడం ఏంటి భయ్యా? ఇలా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకోవా పెళ్లి చేసుకోవా అంటారు. ఎవరైనా మా చెల్లిని చేసుకో మా కూతురుని చేసుకో అని అడగాల? అడగరు. పోనీ నా వంతు నేను ఏదో తెలియక పెళ్లి చూపులకు వెళ్తే దాని మీద చర్చా కార్యక్రమం పెట్టి ఏకి పడేశారు భయ్యా. వర్యావకు ప్రదీప్, మా దగ్గర చాలా మంది ఉన్నారు, ఇవైతే సన్యాసం తీసేసుకుంటారు సార్. అయినా నాదే ఉంది భయ్యా, చిన్న వయసే కదా. చిన్న వయసా? పెళ్లి చేసుంటే ఈ పాటికి అర్థమైంది. రాకేష్ టీమ్ లో ఉన్న పిల్లలు నారే ఆ వయసు పిల్లలు ఉంటారంటావు? రాకేష్ వయసు పిల్లలు ఉండేవాళ్ళు. భయ్యా నువ్వు నేను ఒకటే ఏజ్ కదా. ఏ నువ్వు నేను? నువ్వు ఈటీవీలో నర్తనశాల చేసేటప్పుడు నేను పాఠశాలకు వెళ్తుండేవా? నాకేదో తేడా కొట్టేస్తుంది. 3 ఇయర్స్ క్యాప్టెన్, 2 ఇయర్స్ అభి దగ్గర, 2 ఇయర్స్ ఉద్యోగం, 5 ఏళ్ళు ఇంజనీరింగ్. ఓ 30 చిల్లర ఉంటాయి నీకు. చాలు చాలు, చిన్నప్పుడు వారిని డైపర్ లెక్క కూడా చెప్పేలా ఉన్నాయి, లెక్కను వదిలే ఆపేసి. మీ మధ్యలో లవ్ గట్ర ఏమైనా చేసావా? ట్రై చేసాం. ఆవిడ 10 మందికి భోజనం పెడితే కానీ ఆవిడ తినదంట, బాగా రిచ్ అనుకున్నాను. తర్వాత తెలిసింది హోటల్ సర్వర్ అంట. మరి నీ సంగతి ఏంటో? లవ్ చేసావా, లైన్ వేసావా, కిసి పెట్టావా? కొబ్బరి చెట్టే లేదంటే కొబ్బరి బొండంలో బీరు కలిపావా, వాడకా కలిపావా అన్నట్టుంది. మన ఇద్దర సమస్య ఒకటే భయ్యా. ఏంటి? పెళ్లి కావాలి మనకి, అంతే. ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా? ఏ ఈనేవుడు? నువ్వు గడసరి అత్త ఒక షో చేసావు కదా, వీడు దానికి సీక్వెల్ చేశాడు. గెస్ట్ గెస్ట్ అంటే ఏంటో అనుకున్నా. సారీ ప్రదీప్. నువ్వు సారీ చెప్పకు, నాకు మళ్ళీ డౌట్ వస్తా. మేము సూసైడ్ చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. ఎందుకు? 4 రోజులు ఆయన వచ్చి తీసుకెళ్ళిపోతాడు కదా నిన్ను. అది కాదండి, కులాంతర వివాహం అంటే మా పెద్దలు ఒప్పుకుంటాం లేదు. గ్రహాంతర వివాహం చెప్పండి, ఒప్పేసుకుంటారు? మొన్నటిదాకా ఆడే అనుకున్నాను, ఇప్పుడు నువ్వు వచ్చావా మా మీద వేయడానికి పంచే? నువ్వేం చేస్తుంటావురా? నేను పొద అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాను. పొద అది గూగుల్లో వెతికితే తర్వాత గుట్టల్లో వెతికితే దొరికింది. ఏమండి ఆయన్ని ఏమనకండి, రాబోయే సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఏం సినిమా ఏంటో? అలీబాబా 40 దొంగలు లాగా, డేరా బాబా 70 దొంగలని. వాళ్ళు అలాగే అంటారు గానీ ఎలాగ చచ్చిపోతున్నాం కదా డార్లింగ్. ఒక ముద్దు. అయ్యో నాకు భయం అండి. ఏ సెట్ లో పరుగు పోతుందనా? పళ్ళ సెట్ ఊడిపోద్దని. ఏమండి ఇవన్నీ పక్కన పట్టండి, రేపొద్దున మేము ఆత్మహత్య చేసుకుంటే యువజంట ఆత్మహత్య అని పేపర్లో వస్తుందా? అబ్బే అలా ఏం రాదు. వృద్ధాప్య పింఛన్ అందక బామ్మ మృతి, దిగ్భ్రాంతి గురైన మనవడు కూడా మృతి అని వస్తుంది. శ్రీరామచంద్ర ఆడకంటే ఈయన ఇంకా జండాలంగా ఉన్నాడు రా బావా. అసలు మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? నాకు 2 అక్కలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేస్తే కానీ నాకు పెళ్లి చేయను అంటున్నారండి. ఏదో మీరు మంచోరని మీతో చెప్పుకుంటున్నాం అండి. మంచోళ్ళ? 1 మినిట్ మోసి, 1 మినిట్ ప్లీజ్. ఇద్దరు అక్కలంట అయ్యా బాబో, దానికి వీళ్ళు ఆనందం పడుతున్నారు ఇంకా. ఈ రోజు నుంచి వాడు మా తమ్ముడు, మీ పెళ్లి మేమే దగ్గరుండి చేస్తాం, పదండి మీ ఇంటికి వెళ్దాం. అలాగే పదండి, రండి. సేమ్ ఇల్లు కొత్త కదా, ఇక్కడెక్కడే ఉంటాయి ఇల్లులన్నీ. నాన్నగారు ఎవర్రా మీరు? మీ అమ్మాయిని. అదే అండి, మీ అమ్మాయి రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే తీసుకుని అప్పకిద్దామని వచ్చామండి. అవన్నీ కాదండి, ఈయన మా తమ్ముడు, ఆవిడ ప్రేమించాడు, మీకు ఇంకో 2 కూతురు ఉన్నారు కదా, మీ 2 ఉన్నాం. ఫసక్ ఫసక్ చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకున్నా అంటే బాడీలో మొత్తం కొవ్వు ఎక్కిపోయేటప్పటికి ఏ పాట ఏదో అర్థం కావట్లేదు. అమ్మా పెద్దమ్మాయి, నేను పెద్దోడిని, నన్ను చూడండి. నా చూసుకో. ఓకే సార్, బోన్స్ వచ్చాయి, బాడీ అంబులెన్స్ లో వస్తా సార్. ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఈ వీధిలోనే మా అత్త పెద్ద అందగత్తండి. అవునండి, నేను ఒక ఏరియాకి వెళ్తే అనుష్క వచ్చింది అంటారు, ఇంకొక ఏరియాకి వెళ్తే నయనతార వచ్చింది అంటారు, మా ఏరియాకి రండి మలేరియా వచ్చింది అంటారు. ఆ 2 అమ్మాయిని కూడా పిలిపించండి కొంచెం. చిన్నమ్మాయి ఆ
మీ లవర్ మీరు చూసుకోండి సార్. చూడలేకపోతున్నా సార్. గెస్ట్ అన్నారు కదరా. మీరేం చేస్తుంటారు? యాంకరింగ్ చేస్తూ ఉంటానండి. మీరేం చేస్తుంటారు? టింకరింగ్ చేస్తుంటాను. టింకరింగ్ అంటే ఏంటి భయ్యా? నువ్వు డీ జోడీ చేసేటప్పుడు ఏదో క్యాప్షన్ ఉండేది ఏంటి భయ్యా? డాన్సే కాదు అంతకు మించి. అది కూడా అదే అమ్మాయి కాదు అంతకు మించి. మా అల్లుళ్ళంటే భయం అనేది ఉండకూడదు. ఇందులో గుండు నీ నెత్తి మీద పండు. ఏంటి భయ్య ఇది గెస్ట్ అనిపించి గుండు పండు అట్లా నడిపిస్తావు? ఇందులో గుండు నీ నెత్తి మీద పండు. ఆ గుండులో అది ఏదో పండును కొట్టాను సార్. మీ ధైర్యం నాకు చాలా నచ్చింది. చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ముగ్గురు అమ్మాయి మాకు దొరికేశారు మంచిగా. ఎవరా మీరు? పోలీస్ అల్లుళ్ళనే ఎవర్రా అంటారు నువ్వు? పోలీస్ అల్లుళ్ళా? ఏయ్ రంగయ్య అయ్య గారు ఎవర్రా ఇలంతా? మీరు ఎలాగా మా అమ్మాయిని పెళ్లి చేస్తామన్నారు కదా అయ్య గారు, అందుకే మీ డ్రెస్ వేసి నేను పెళ్లి చేసేసాను. మీ మావయుడు వాచ్మెన్ అయ్యా, గర్వంగా చెప్పుకోండి. మీ కందుకల్లు భయం, నేను ఎలాగో త్వరలో రిటైర్ అవుతున్నాను. ఆ మూడు బంగ్లా దగ్గర మీరే కాపలా ఉండొచ్చు. నీది ఒక గవర్నర్ ఉద్యోగం, నువ్వు రిటైర్ అయితే మేము ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ వస్తాం మూడు బంగాళాల దగ్గర ముగ్గురు వ్యాచ్మెన్ లాగా. నేను రాను. ఓన్లే ఇంకా టెటో సేమ్ పించ్ అంటామని భయం వేసి. బాబు గారు మొత్తానికి ప్రదీప్ కి జబర్దస్త్ లో బ్రహ్మాండమైన పెళ్లి జరిగింది. ఇదేనా ఫస్ట్ టైం ప్రదీప్ చేయటను? ఎస్ అవును సార్. చాలా క్యాజువల్ గా చేసి ఏమి అసలు 1% నాకేం తేడా కనిపించలా. క్లియన్స్ బాద్ ఓన్లీ శాంత్ స్వరూప్ గారికి పట్టుకున్నప్పుడే కొంచెం ఇబ్బంది పడ్డావు కానీ మా వాళ్ళు ఎంత ఇమ్యూన్ అయిపోయారు చూడు. ఆది గాని లేకపోతే దొరబాబు గాని ఎదురుగా ఉన్న ఎవడైనా సరే అతిలోక సుందరలాగా ఫీల్ అయ్యే బ్యాచ్ చాలా బాగుంది. అది హిలేరియస్ కనిపించావు.